ఇంతకుముందు ఒక డాక్టర్ ఒక రోజు పనిచేస్తే ఇంకో పదిహేను రోజులు పనిచేస్తే పదిహేను రోజులు విశ్రాంతి అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు దాన్ని కూడా రద్దు చేసింది గవర్నమెంటు చాలా పెద్ద ఆందోళనకరమైనటువంటి పరిస్థితికి మన రాష్ట్రం వచ్చేసింది కేసులు పెద్ద ఎత్తున పెరగడం దీనికి కారణం రోజుకి రెండు వేల ఐదు రెండు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఈ రకంగా కేసులు వస్తా ఉన్నాయి ఒక నెల్లూరు ఆసుపత్రిలో కోవిడ్ ఆసుపత్రిలో పూర్తిగా కోవిడ్ ఆసుపత్రిగా ప్రకటించిన నెల్లూరు ఆసుపత్రిలో ఇంతకుముందు పది ఇరవై యాభై మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు నూట యాభై రెండు వందల మంది వస్తున్నారు రోజుకి ఆ హాస్పిటల్ని మూడు వందల మంది పేషెంట్ని ట్రీట్మెంట్ ఇచ్చేదానికి డిజైన్ చేస్తే ఇప్పుడు ఆరు వందల మంది ఉన్నారు ఆరు వందల మందికి వైద్య సేవలు అందించగలిగినటువంటి పరిస్థితులు ఇది ఉన్న సిబ్బంది నూట ఐదు మంది సిబ్బంది అందులో నర్సులుగా ఉంటే వాళ్ళు వాళ్ళలో కొంతమందికి కోవిడ్ వచ్చి ఆఖరిక నూట నలభై నూట నలభై ఐదు మంది మిగిలేరు ఈ నూట నలభై ఐదు మంది వంద మందికి ముగ్గురు చొప్పున రోజుకు మూడు సార్లు టాబ్లెట్లు ఇవ్వాలి వాళ్ళకి మంచినీళ్ళు వంద మందికి ముగ్గురు స్టాఫ్ నర్సులు వాళ్ళకి మందులు వాళ్ళకి మంచినీళ్ళు వాళ్ళకి భోజనం ఆఖరికి శానిటేషను ఎవరన్నా చనిపోతే వాళ్ళని తీసుకురావడం బయటికి అన్నీ కూడా వీళ్ళు ముగ్గురే చేయాల అందుకని వైద్య సేవలు నాశరకంగా ఉన్నాయి పరిస్థితులు ఈరోజు ఎవరైనా చచ్చిపోయినా కూడా వెంటనే చూసే పరిస్థితి లేదు చనిపోయి తెలిసిన ఆరు గంటలు పడుతుంది ఒక్కొక్క డెడ్ బాడీని బయటికి తీసుకురావడానికి బయటికి తీసుకొచ్చేవాళ్ళు లేరు ఈ నర్సులంతా ఈ బతి బతికినటువంటి వాళ్ళకి మందులు అందిస్తారా మంచినీళ్ళు అందిస్తారా భోజనం అందిస్తారా ఏ బాత్రూమ్ సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి బాత్రూములు చూసేదానికి వేరే వాళ్ళు లేరు శుభ్రం చేసేదానికి వేరే వాళ్ళు లేరు ఈ భోజనాలు సరఫరా చేసే దగ్గర నుంచి అన్ని రకాల పనులు ఈ ముగ్గురు స్టాఫ్ నర్సులు చేయాల్సిన పరిస్థితి ఉన్నది అన్ని హాస్పిటల్స్లో ఇదే పరిస్థితి కర్నూలులో ఇదే పరిస్థితి తిరుపతిలో ఇదే పరిస్థితి అన్ని దగ్గరలో తరతమ స్థాయిల్లో తేడా తప్ప అందుకని కోవిడ్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా లేవు తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు వచ్చినాయి ఓ ప్రధానమైనటువంటి సమస్య ఈరోజు కేసులు పెరిగాయి డాక్టర్లు స్టాఫ్ నర్సు వార్డు బాయ్లు స్ట్రెచ్చర్ మెయింటైన్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు వెంటనే వీళ్ళందరినీ ఈరోజు అవసరాలకు తగినట్టుగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు నెల్లూరు హాస్పిటల్లో ఆరు వందల మంది ఉన్నారు అదే నెల్లూరులో నారాయణ హాస్పిటల్కి మూడు వందల బెడ్సు కరోనాకి కేటాయించారు మూడు వందల బెడ్స్ నిండిపోయినాయి ఈ ఆరు వందలు మూడు వందల బెడ్స్ కోసం కేటాయించిన కరోనా ఆసుపత్రి ఇప్పుడు ఆరు వందల బెడ్స్ ఉన్నారు అక్కడ ఇంకా కేసులు పెరుగుతూ ఉన్నాయి అందుకని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా చెప్పాలంటే పరీక్షలు టెస్టులు ఈ టెస్టులు చేసేటువంటి దాంట్లో ఇప్పుడు వారం రోజులు పడుతుంది ఇంతకుముందు పది పదిహేను కేసులు వస్తుంటే ఇప్పుడు నూట యాభై మంది వస్తున్నారు ఒంగోలు జిల్లాలో కలెక్టర్ చెప్పాడు ప్రకటన తొమ్మిది వందల శాంపిల్స్ తొమ్మిది వేల తొమ్మిది వంద తొమ్మిది వేల శాంపిల్స్ పరీక్షలు చేయలేక మురిగిపోయినాయి శాంపిల్స్ తీసుకున్నారు సకాలంలో పరీక్షలు జరగలేదు తొమ్మిది వేలు కలెక్టరే ప్రకటించాడు నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రకటించాడు ఆరు రోజులు ఏడు రోజులు పడుతుంది పరీక్షలు చేసినట్టుకి రిజల్ట్స్ ఇంత ఆలస్యం అయితే వైద్య సేవలు ఇప్పుడు అందిస్తాం మనం ఇది బాగలేదు అని చెప్పేసి కలెక్టర్ నెల్లూరు జిల్లా కలెక్టర్ అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పరీక్షా కేంద్రాలు పెంచాలి టెస్టులు ఎక్కువ జరిగేటట్టుగా చూడాలి పేషెంట్లను దానికి వీలుగా డాక్టర్లు స్టాఫ్ నర్సులు ఇతర వార్డు బాయ్లు వీళ్ళందరినీ కూడా రిక్రూట్మెంటు జరగాలి వచ్చే నెల ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా పెద్ద ఎత్తున పెరుగుతుందని చెప్పేసి నిపుణులు అందరూ కూడా పేర్కొంటున్న నేపథ్యంలో దానికి తగినట్టుగా ప్రభుత్వం సిద్ధం కావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో మేము అది తీసుకున్నాం ఇది తీసుకున్నాం ఆ చర్యలు ఈ చర్యలను ప్రకటించిన క్షేత్రస్థాయిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ఇవన్నీ ఏమీ అనుకునేటువంటి అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల యొక్క భాగస్వామ్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్తును ఎదుర్కోవడం సాధ్యం కాదు అందుకని వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ పిలవాలి ట్రేడ్ యూనియన్స్ని పిలవాలి ఇతర సంస్థలను పిలవాలి స్వచ్ఛంద సంస్థలు పిలవాలి అందరి యొక్క సహకారం తీసుకొని దీన్ని ఎదుర్కొనే దానికి ప్రభుత్వం సిద్ధం కావాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మించిపోయింది లేదు గన ఆల్ పార్టీ మీటింగ్ వేసి అందరి యొక్క సహకారం తీసుకోవాలి ఆ తీసుకునేటప్పుడు మెడికల్ కాలేజీలో స్టూడెంట్సు మెడికల్ కాలేజీల్లో డాక్టర్లు మొత్తం మెడికల్ సిబ్బంది నర్సులు వీళ్ళే కాకుండా వాలంటీర్స్ను కూడా మా పార్టీ తరఫున మేము వాలంటీర్స్గా ఒక ఐదు వందల మంది మేము ఈరోజు ప్రభుత్వానికి సేవలు అందించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మా కార్యాలయాలు కూడా కూడా ప్రభుత్వానికి ఇస్తామని చెప్పేసి చెప్పాం మా స్కిల్ డెవలప్మెంట్ వడ్డేశ్వరం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఇప్పటిదాకా ప్రభుత్వం వాడుకుంటా ఉంది నెల్లూరులో జట్టు శేషారెడ్డి ట్రస్ట్ని ప్రభుత్వం వాడుకుంటా ఉంది ఇలా ఈ రకంగా ఇంకా ఎక్కడైనా కావాల్సి ఉంటే అన్నింటిని కూడా మేము ఇచ్చేదానికి సిద్ధం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెరుగుతున్న పరిస్థితి మన చేయి దాటిపోతున్న పరిస్థితి ఒకటి కనపడతా ఉంది పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి పెరుగుతున్న దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం దానికి చర్యలు ప్రకటించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం కేరళలో కేరళ ప్రభుత్వం వాస్తవంగా ఇతర దేశాల నుంచి కేరళకి వచ్చేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య కూడా మనతో పోలిస్తే చాలా ఎక్కువ కువాయిట్ ఇతర దేశాల నుంచి చాలామంది రాష్ట్రంలోకి వచ్చారు వాళ్ళకి అలాంటి రాష్ట్రంలో కట్టడి ఇప్పుడు దీనికి వ్యాక్సిన్ లేదు మందులు లేవు ఈ పరిస్థితుల్లో సా సైంటిఫిక్ సిస్టమ్ ఏమిటంటే భౌతిక దూరం పాటించడం వెంటనే పరీక్షలు చేయడం క్వారంటైన్ మెయింటైన్ చేయడం ఎవరైనా దీనికి గురైతే వెంటనే వాళ్ళని ఐసోలేషన్లోకి పంపించడం ఇదే ట్రీట్మెంటు ఇప్పుడు ఇంతకు మించిన ట్రీట్మెంటు దీంట్లో దీనికి లేదు ఎవరైనా నూటికి ఒకరు ఇద్దరు ఆక్సిజను పెట్టాల్సి రావచ్చు ఎవరికైనా వెంటిలేటర్స్ పెట్టాల్సి రావచ్చు చాలా తక్కువ మంది ఉంటారు ఐసోలేషన్ మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఈ విషయంలో స్థానిక సంస్థలని పంచాయతీలని యువజన సంఘాలని విద్యార్థి సంఘాలని అందరినీ మహిళా సంఘాలని వీళ్ళందరినీ భాగస్వాములు చేశారు కేరళలో కమ్యూనిటీ కిచెన్స్ పెట్టారు ఏ ఊరికి ఆ ఊరు ఎక్కడికక్కడ ఈ సంస్థల ద్వారా భోజనాలు వడ్డిస్తున్నారు వేడివేడిగా అక్కడికక్కడ ఇప్పుడు ఐదు వందల రూపాయలు మేము ఇస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది నెల్లూరులో రెండు వందల తొంభై మూడు రూపాయలు మాత్రం ఇస్తున్నారు కాంట్రాక్టరు రెండు వందల తొంభై మూడు రూపాయలు మాత్రం ఇస్తున్నాడు భోజనానికి ఐదు వందలు ఇస్తున్నట్టుగా ప్రకటించారు మేము మనం చేస్తున్నాం అన్ని దగ్గర కమ్యూనిటీ కిచెన్స్ పెట్టి ప్రజల యొక్క సహకారంతో ఆహారం వేడివేడిగా వాళ్ళందరికీ కూడా అందించేదానికోసం సకాలంలో అందించేదానికి ఎక్కడో ఉండి ఎప్పుడూ ఉండి తీసుకొచ్చే కాంట్రాక్టర్లు ఇస్తుంటే అది సద్ది పట్టిపోతుంది రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకు అండి అందిస్తున్నారు ఓ తీవ్రమైనటువంటి ఆందోళన ఈరోజు ప్రజల్లో వ్యక్తం అవుతూ ఉంది అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెత్తరి చేస్తున్నాం వైద్యంలో చాలా అన్యాయం జరుగుతుంది ప్రజలకి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకోసమే మీకు కేస్ స్టడీగా దానికోసం నెల్లూరులో నెల్లూరు కోవిడ్ హాస్పిటల్ యొక్క వివరాలు మీకు ఇందులో ఇచ్చాం కోవిడ్ ఆసుపత్రి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు కోవిడ్ వైద్యం దీనికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించిన తర్వాత నాన్ కోవిడ్ వైద్యం అనేటువంటిది ప్రజలకు అందట్లేదు చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది కోవిడ్కి ఎంతమంది చచ్చిపోతున్నారు నాన్ కోవిడ్లో కూడా అంతమంది చచ్చిపోతున్నారు ఆర్టు పేషెంట్లు కిడ్నీ పేషెంట్లు రకరకాలైనటువంటి ఎమర్జెన్సీ కేసులు ఆఖరికి మహిళలు డెలివరీస్ డెలివరీస్ కూడా చాలా హాస్పిటల్స్ తీసుకోవట్లే ఎమర్జెన్సీ అది చాలా జనరల్ వైద్యం రకరకాలైనటువంటి జనరల్ వైద్యం ఈరోజు ప్రజలకి అందుబాటులో లేకుండా పోయే పరిస్థితి ఈ కోవిడ్ అనేటువంటి దానికి ప్రాధాన్యత ఇచ్చినందువల్ల ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈ కోవిడ్ టెస్టులు జరిపేదానికి కావాల్సిన ఏర్పాట్లు లేనందువల్ల ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోవట్లే ఎందుకు ఏమో వీళ్ళకి ఈ కోవిడ్ అంటూ వ్యాధి వచ్చిందేమో అందుకని ఇది కాదు అని చెప్పేసి వాళ్ళు నిరాకరిస్తున్నారు ఈ పరిస్థితుల్లో మన వైద్యం మన రాష్ట్రంలో వైద్యం యొక్క పరిస్థితి చాలా అగమగోచరంగా తయారైంది కానీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందరితో సంప్రదింపులు జరపాలి ఆల్ పార్టీ మీటింగ్ వేయాలి అందరితో సంప్రదింపులు జరపాలి అందరు సహకారం తీసుకోవాలి ఇది ఒక విపత్తులో ఊహించని విపత్తు ఇది ఈ విపత్తులో ప్రజలు ఈ ఆపదలో ప్రజల్ని ఆదుకునేదానికి రాజకీయాలు అడ్డం రావాల్సినటువంటి అవసరం లేదు అందరినీ అందరి యొక్క సహకారం తీసుకొని ప్రజల యొక్క సహకారంతో కేరళలో వాస్తవంగా స్థానిక ప్రజలే విరాళాలు పోగేసి వాళ్లే భోజనం ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు ఆర్థికంగా కూడా ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది మొత్తం అందరినీ భాగస్వాములు చేస్తే ప్రజలు ఈ కోవిడ్ బారిన పడినటువంటి పేషెంట్ని ఆదుకునేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీరు చూశారు వలస కార్మికులు ఈ యొక్క లాక్డౌన్ సందర్భంగా వందల కిలోమీటర్లు నడిచి వస్తుంటే వాళ్ళని ప్రజలు ఎలా ఆదు వాదు ఆదుకున్నారో మీరు చూశారు అందుకని అదే పద్ధతుల్లో ప్రజలు ఈరోజు కోవిడ్ బారిన పడినటువంటి బాధితుల్ని ఆదుకునేదాని కోసం ముందుకు వస్తారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద విశ్వాసం పెట్టి ప్రజల యొక్క సహకారం తీసుకునేదానికి అగలపక్క మీటింగ్ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇవన్నీ నియ నియంత్రణ చేయాలి రెగ్యులేట్ చేయాలి అందుకనే చాలా దేశాల్లో స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేట్ రంగానంతా కూడా ప్రభుత్వ రంగం కింద మార్చేశారు స్పెయిన్లో కూడా మార్చేశారు ఇక కొన్ని దేశాల్లో దేశాల్లోనే వైద్యం మొత్తం ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చారు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చారు మన భారతదేశంలో యూనివర్సల్ హెల్త్ కేర్ అనేటువంటిది ఒక విధానంగా చేపట్టి విస్తారమైనటువంటి ప్రాంతాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నిర్మించి ఎక్కడికక్కడ సాధారణటువంటి వైద్యాన్ని అంతా కూడా అందించేటువంటి చర్యలు చేపడితే అప్పుడు ఇట్లాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకోవడం కూడా ఈజీ అవుతుంది అలాంటి నెట్వర్క్ ఒకటి ఉంటే కేరళలో అనేక కారణాల వల్ల వామపక్షాలు చాలా కాలం నుంచి పోరాడుతూ వచ్చినందువల్ల వై వై వైద్య సేవలు అందించేటువంటి నెట్వర్క్ గ్రామ పంచాయతీల దాకా ఎఫెక్టివ్గా ఉన్నది అందుకనే ఈరోజు ఈ ఈ విపత్తుని కూడా ఎదుర్కోవడం అనేటువంటి సాధ్యం అవుతా ఉంది కమ్యూనిస్టు దేశాల్లోనూ సోషలిస్టు దేశాల్లోనూ కేరళలోనూ ఈ కోవిడ్ వైపరీత్యాన్ని ఎదుర్కోగలుగుతున్నారు మా దేశాల్లో ఎదుర్కోలేకపోతున్నారు కారణం ఇదే అందువల్ల కేరళ అనుభవాల్ని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ప్రజల యొక్క సహకారంతో ఈ కరోనా విపత్తును ఎదుర్కోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం